హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు టైటిల్ చదివింటేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఈరోజు నేను మీకు మా గార్డెన్ మొత్తం చూపించబోతున్నాను. మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయని మొత్తం చూపించబోతున్నానండి. మా ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు ఉన్నాయి, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇదే మా ఇల్లు. ఇలా మా ఇంటి ముందరనే చెట్లు మొత్తం ఉంటాయి, మీకు కనిపిస్తుంది కదా, చూడండి చాలా చెట్లు ఉన్నాయి. తర్వాత గేటు ముందరేమో రెండు షుగర్ చెట్లు ఉన్నాయి, ఇంకా దాని పక్కనే పుదీనా, తర్వాత సన్నజాజి చెట్లు, తర్వాత డిసెంబరాల్ చెట్టు, తర్వాత గణేష్ రోజా చెట్టు, తర్వాత నిమ్మకాయ చెట్టు. చూపిస్తాను మీకు. ఇదేమో పుదీనా, ఇది వచ్చేసి సన్నజాజులు అంటారు, లేదంటే సెంటు మల్లీలు అని కూడా అంటారు. సెంటు మల్లీలు అంటారు. ఇది సాయంత్రంకే ఇడిగిపోతుందండి. ఇది సాయంత్రంకి ఇడిపోతుంది, చాలా సెంటు స్మెల్ ఉంటుంది, అందుకేనేమో సెంటు మల్లీలు అని అంటారు. ఇదేమో డిసెంబరాల్ చెట్టు, డిసెంబరాలు అంటారు, లేదంటే పట్టిక పువ్వులు అని కూడా అంటారు. తర్వాత దీని పక్కనేమో గణేష్ రోజా చెట్టు. గణేష్ రోజా చెట్టు అంటే తెలుసు కదా, వైట్ కలర్లో పెద్దగా ఇడుస్తుంది పువ్వు, తర్వాత మధ్యాహ్నం ఏమో పింక్ కలర్లో మారిపోయి ఉంటుంది, అదే గణేష్ రోజా అంటారు. చాలా పెద్దగా ఉండింది ఈ చెట్టు, తర్వాత మొత్తం పురుగు పడిపోయిందని చెప్పేసి కొట్టేశారు. ఇంక దీని పక్కనే నిమ్మకాయ చెట్టు ఉంటుంది, ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చూపించాను నిమ్మకాయ చెట్ని. అక్కడక్కడ ఉన్నాయి కాయలు, ఇప్పుడిప్పుడే పూస్తూ ఉంది పువ్వు, చెట్టు మొత్తం పువ్వే ఉంది. ఎండాకాలం కదండి, అందుకే పువ్వులు బాగా పూసింది నిమ్మకాయ చెట్లు. ఇంకా ఇలా ఇంటి ముందరనే చెట్లు మొత్తం ఉంటాయి. ఇలా లైన్ లైన్గా నాటేశారు చెట్లు మొత్తము. ఇదేమో మేము పూజ చేసుకునే తులసి చెట్టు. ఇక్కడేమో ఒక కనకాంబరం చెట్టు ఉంది. తర్వాత ఇది తులసి చెట్టు మేము నాటినేది కాదు, అలానే ఇత్తనాలు పడి వచ్చిండేది. ఇది ఒక దాసలం చెట్టు ఉంది, దాసలం అంటారు, మందారం అంటారు. ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది. ఇక్కడేమో ఒక పింక్ కలర్ రోజా చెట్టు అండి, దీంట్లో పువ్వులు లేవు, ఉంటే మొన్న ఉంటే కోసేసాను, బేబీ పింక్ కలర్లో ఉంటుంది. తర్వాత ఇక్కడేమో లైన్ లైన్గా ఇలా మల్చింగ్ పేపర్ వేసి నాటేశారు. ఈ పేపర్ వేస్తే చెత్త రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ పేపర్ వేసిండారు. ఇక్కడేమో దాసలం చెట్టు, ఇది గంధం కలర్ అంటారు, ఆ కలర్లో ఉంటుంది ఈ దాసలం చెట్టు, అంటే మందారం పువ్వు అని కూడా అంటారు. ఇక్కడేమో వంకాయ చెట్టు, నాటి వంకాయ చెట్టు అంట, ఇదో మీకు కనిపిస్తుంది. చాలా బాగుంటాయి వంకాయల టేస్టు, చాలా పెద్దగా ఉంది, మరీ కట్లు వేసి మరీ కట్టారు దీన్ని పడిపోకుండా. వంకాయ ఇది. ఇంకా ఈ లైన్లో పచ్చిమిరకాయలు ఉన్నాయి, ఈ లైన్ మొత్తం పచ్చిమిరకాయలే ఉన్నాయి. లైన్ మొత్తం పచ్చిమిరకాయలే. వచ్చేసా. తర్వాత ఈ లైన్లో ఏమో చామంచీలు ఉన్నాయి, అవన్నీ ఇడ్చినాయి, తర్వాత చెట్లన్నీ ఎండిపోతే ఇలా పీకేసేసారు. మళ్ళీ చిన్న చిన్న ఒక్కొక్క కలరు ఒక్కొక్క చామంతి చెట్లు నాటిండేది ఇక్కడ.
ఇది వచ్చేసి ఇది కూడా మందారం చెట్టు, ఇదో ఈ కలర్లో ఉంటుంది. అయ్యో ఇది కూడా వచ్చేసింది, ఇదో లైట్ పర్పుల్ కలర్ చామంతి. ఈ లైన్ మొత్తం ఇక్కడేమో ఒక షో చెట్టు ఉంటుందండి, ఇది మనకి అరటికాయ చెట్లాగే ఉంటుంది, దాని ఆకుల్లాగే ఉంటుంది. ఇది చాలా పెద్దగా అయిపోయింది చెట్టు ఇంటి ముందర. తర్వాత ఇక్కడ రెండు లైన్లేమో కనకాంబర చెట్లే ఉంటాయి. ఇక్కడేమో ఇంకో మందారం పువ్వు చెట్టు ఉంది, అది రెడ్ కలర్. ఇంకా ఇది రేపు పూస్తుంది. ఇది ఒక మందారం చెట్టు, ఇదిగోండి రెండు లైన్లు మనకి ఇక్కడ కనకాంబర చెట్లే ఉంటాయి. ఇది మొత్తం కనకాంబరం చెట్లే. ఇదేమో ఒక పెద్ద తొలి చెట్టు, ఇది నాటలేదండి, అదే పడి ఇతనం పడి వచ్చేసింది. ఎంత పెద్ద చెట్టు అయిపోయింది ఇక్కడ. ఇలా రెండు లైన్లు కనకాంబరాలే ఉంటాయి. ఇవన్నీ మత్తాయి అండి నాటేది. ఇలా మల్చింగ్ వేసి నీట్గా నాటుతుంది మళ్ళీ చెత్త రాకుండా. తర్వాత అప్పుడప్పుడు పని వాళ్ళని పెట్టి, ఎక్కువ చెత్త వచ్చేస్తే పని వాళ్ళని పెట్టి నీట్గా క్లీన్ చేసేస్తూ ఉంటారు. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో, చూడడానికి అరటాకుల్లాగే ఉంటుంది కానీ అరటి చెట్టు కాదు, ఇది ఏదో షో చెట్టు అంట. ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత అక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇంకో లైన్ వచ్చేస్తే ఇది వచ్చేసి నందివర్ధనం చెట్టు. ఇందులో మగ్గు ఉంది. ఇక్కడేమో ఒక చిన్న కాకరకాయ చెట్టు ఉంది, ఇదో కాయలు కూడా పూస్తున్నాయి. ఇదేమో మామిడికాయ చెట్టు, మామిడి మాన ఉంది, ఇదో పువ్వు వేసింది. ఇది ఏ కాయ అని కూడా తెలీదు. అయితే ఇదే మొన్న పోయిన ఇయర్ అంతా చాలా చిన్నగా ఉండింది చెట్టు, ఇప్పుడైతే పెద్దగా అయిపోయింది. ఇంకా ఏం కాయలు పూస్తాయో చూడాలా. ఇంత కాయలు పూసినప్పుడు మీతో ఖచ్చితంగా కాయలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా అక్కడ ఒక దాసాలం చెట్టు ఉంది, ఇది యెల్లో కలర్, ఈ కలర్లో ఉంటుంది. ఇది ఒక మందారం చెట్టు, తర్వాత ఇదొక మందారం చెట్టు, తర్వాత ఇక్కడేమో ఇంకో రోజా చెట్టు ఉంది. ఇది అంజూర చెట్టు అండి, అంజూర మాను. ఇంత పెద్దగా అయిపోయింది ఈ మాను వల్ల ఎన్ని చెట్లు పోయినాయో. ఇదేమో ఇంకో రోజా చెట్టు. మనకి రోజ్ వాటర్ పైన, రోజ్ వాటర్ బాటిల్ పైన ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లవర్ ఇది. పింక్ కలర్ రోజు. తర్వాత ఇక్కడేమో ఇంకో దాస మందారం పూల చెట్టు ఉంది, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, అది రెడ్ కలర్. తర్వాత ఇక్కడేమో మల్లి చెట్టు, ఇది నేమ్ చెట్టు మానేదా, దొంతి మల్లి చెట్టు. లావు లావుగా వస్తుంది చూడాలి కదా, ఆరు వరుసలా ఏడు వరుసలా
ఐదు ఐదు వరుసలు పూలు ఉంటాయి కదా, ఐదు లేయర్స్ ఉంటాయి. ఆ మల్లి చెట్టు ఇది, ఇక్కడేమో సన్నజాజుల చెట్టు. ఇది మొత్తం సన్నజాజి చెట్టు. సన్నజాజి అంటే వైట్ కలర్లో ఉంటుంది కదండి, మల్లెపూలు దొరికేటప్పుడు కూడా దొరుకుతుంది కదా ఆ చెట్టు, సన్నజాజి చెట్టు. ఇక్కడేమో ఇంకో మందారం చెట్టు, ఇది వచ్చేసి యెల్లో కలర్. యెల్లో కలర్ దీంట్లో మనకి లోపల ఇక్కడ ఇక్కడ మనకి థిక్ మెరూన్ వస్తుందండి. పైన పెటల్స్ ఏమో యెల్లో ఉంటుంది, తర్వాత లోపల ఇక్కడేమో మెరూన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడేమో ఇంకో మందారం చెట్టు, ఇది ఒంటి రెక్క అంటారు కదా ఆ చెట్టు, దాసలం చెట్టు మందారం పువ్వు. ఇక్కడ వస్తే ఏమో ఇంకా ఒకటి మందారం చెట్టు, తర్వాత ఇక్కడేమో కాకడ చెట్టు. ఇది మాను చాలా పెద్దగా అయిపోయింది, అందుకే దీంతో నీడ వచ్చేసింది కాబట్టి చాలా తక్కువ పూలు పూస్తున్నాయి, లేదంటే చాలా పూలు పూస్తాయి. ఇది మీకు చూపిస్తాను, ఇక్కడ పూసింది చూడు. తర్వాత ఇక్కడేమో ఇది కూడా మల్లి చెట్టు అండి, ఒంటి రేకు మల్లి చెట్టు. ఇది సింగిల్ లేయర్ వస్తుంది కదా ఆ మల్లి చెట్టు. ఇది ఇది నీడ వచ్చేసింది కాబట్టి ఎన్ని చెట్లు పువ్వులే పూయకుండా ఇలానే ఉండిపోయింది. ఈ కొమ్మలు కొట్టేస్తేమో దీనికి ఎండ తగులుతుంది, ఎండ తగలేదు అందుకే ఈ చెట్లన్నీ పూలు పూయకుండా ఉండిపోయాయి. ఇది అంజూర డ్రై ఫ్రూట్ అంటారు కదండి, మా డ్రై ఫ్రూట్ అంటే ఇలా దారానికి గుచ్చి పెట్టుంటారు ఆ డ్రై ఫ్రూట్ చెట్టు, అంజూర చెట్టు అంటారు. తర్వాత ఇక్కడేమో ఈ కాకడ చెట్టు వెనకాలేమో కరివేపాకు చెట్టు, చాలా మొలకలు వచ్చేసినాయి, మొత్తం మొలకలే ఉన్నాయి, ఎక్కడ చూసినా కరివేపాకు మొలకలే ఉన్నాయి. తర్వాత దీని పక్కనేమో సన్నవి నందివర్ధనం పూలు ఉంటాయి కదా ఆ చెట్టు. నేను చాలా క్రాఫ్ట్స్ అన్నీ ఈ మగ్గలతోనే చేస్తుంటాను, ఈ మగ్గల్ని కోసేసి చేస్తుంటాను. నా క్రాఫ్ట్స్ అన్నీ నేను క్రాఫ్ట్ చేసే మొగ్గలన్నీ ఈ చెట్లవండి, మొత్తం ఈ చెట్లోనే నేను రోజు కోసేది. తర్వాత దాన్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత నేను పూలు కుట్టేదో ఏదో ఒక డిజైన్ చేసేదో వీడియో చేసేదో చేస్తూ ఉంటాను. మొత్తం అదే ఉంది, ఇది రెండు రోజులుగా నేను కొయ్యలేదు పూలు. తర్వాత ఇక్కడేమో మళ్ళీ అదే చెట్టు, ఇంటి ముందర ఆ పక్క అంటే ఆ పక్కన ఈ పక్కన రెండు ఒకేలాగా షోగా బాగుంటుందని చెప్పేసి ఈ రెండు చెట్లు నాటినారు. చాలా హైట్లో ఉంటుంది, అక్కడొకటి ఉంది. ఇంకా ఇదేమో ఇంకో మందారం చెట్టు, దీని కలర్ చూపిస్తుంది. ఇది లైట్ రెడ్ కాదు, పింక్ కాదు, అలా ఉంది. ఇది తర్వాత ఇక్కడ వస్తాయేమో మొత్తం రోజా చెట్లే, రోజా ఇలా రెండు మూడు లైన్లు మొత్తం రోజా చెట్లే ఉంటాయి. ఇక్కడేమో ఇది సంపంగి చెట్టు, సంపంగి పువ్వు తెలుసు కదా ఆ సంపంగి పువ్వు చెట్టు. దీని పక్కనే ఇంకో రోజా చెట్టు ఉంది, ఇది పింక్ కలర్ చూడు ఎంత బాగుంది కదా, ఇది పింక్ కలర్. తర్వాత దీని పక్కనేమో ఇక్కడేమో వైట్ రోజ్, చెట్టు మొత్తం మొగ్గలు ఉన్నాయి. వైట్ రోజ్ అండి, చాలా పెద్ద పెద్దగా పూలు పూస్తాయి. తర్వాత ఇక్కడేమో ఇంకో రోజ్, ఆరెంజ్ కలర్,
చూడండి ఎన్ని పూలు పూసిందో, చాలా బాగుంది కదా కలర్. తర్వాత దీని పక్కనేమో ఇంకో రోజ్, ఇదిగోండి అసలు పెయింట్ వేసిన లాగుంది ఈ పువ్వు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు పూసున్నాయి. తర్వాత ఇక్కడేమో చూడండి, ఇక్కడ కూడా పూసేసింది, ఇది చాలా పూసుంది. 1 2 3 4 5 6 ఓ ఒక 15 20 ఉన్నాయి పూలు. బాగుంది కదా ఈరోజు కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి అదే సేమ్ డిసెంబర్ అలంటారు, అదేమో బ్లూ కలర్, ఇదేమో పింక్ కలర్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకో లైన్లో వచ్చేసి ఇది ఇంకో రకం చామంతి. ఇది చాలా ఇట్లా కొమ్మలు కొమ్మలుగా వస్తుంది, తర్వాత పూలు పీకేస్తేమో మళ్ళీ ఎండిపోయి మళ్ళీ ఇలా చిగురుతుంది చిన్నగా. ఇక్కడేమో మొగ్గు ఉంది చూడండి, చాలా చిన్నగా, ఇవన్నీ మొగ్గులు. ఇదేమో యెల్లో రోజు, ఇంత లేదు పూలు తో ఇక్కడ ఉంది. ఇవి కూడా చాలా పెద్ద పెద్దగా పూస్తాయి, పూలు చాలా పూస్తాయి. ఇదేమో యెల్లో ఈ లైన్ రోజు, తర్వాత ఈ లైన్ రోజు, తర్వాత ఆ లైన్ కూడా రోజెసే, అన్ని రోజా చెట్లే. తర్వాత ఇక్కడేమో నాటి రోజ్ అంటారు దీన్ని, నాటి రోజ్ అనే అంటారు. ఇది అసలు నేను చేసే క్రాఫ్ట్స్ మొత్తం మా చెట్లో పూలే అండి. ఇది ఇవైతే చాలా పూలు పూస్తాయి. ఇంకా దీని పక్కనే ఇంకో రోజ్, దీన్ని కాశ్మీర్ రోజ్ అంటారు. ఇది కూడా ఇలా గుచ్చులు గుచ్చులుగా పూస్తాయి. చాలా బాగుంటుంది కలర్ చూడండి, ఎంత బాగుంది కదా కలర్. ఇంకా ఇక్కడేమో వంకాయ చెట్లు ఉన్నాయి చిన్న చిన్నవి, మొన్నే నాటారు ఇవి. వైట్ కలర్ వంకాయలు, తెల్ల వంకాయలు అని చెప్పేసి రెండు చెట్లు ఇక్కడ నాటున్నారు. ఇంకా ఇక్కడేమో ఇది వచ్చేసి డైరా చెట్టు అంటారు, డైరా పూ చెట్టు అంటారు. ఇది సీజన్ అయిపోయింది అందుకే ఎండిపోయింది. దీని లోపల గడ్డలు ఉంటాయి, అవి బాగా నీళ్లు పెట్టేసి తర్వాత తీస్తే గడ్డలు ఉంటాయి. తర్వాత ఒక్కొక్క గడ్డని సపరేట్ సపరేట్గా నాటలంటే మళ్ళీ చెట్లు వస్తాయి. ఇది వచ్చేసి రెడ్ కలర్ బటన్ రోజ్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో ఒక కొప్పు గంటకి మన రోజెస్తో ఎలా కుట్టుకోవాలని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ ఈ చెట్లు ఒకటివి. తర్వాత ఇక్కడ ఇంకో చెట్టు, ఈ చెట్టు పక్కనే ఈ చెట్లోనే తర్వాత ఇది చిట్టి యెల్లో రోజ్. ఇది చిన్న చిన్న చిన్నగా పూస్తాయి యెల్లో రోజెస్. ఇంకా దీని పక్కనేమో ఇంకొక రోజు, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, బొకేస్లో పెడతారు కదండి, బొకేస్లో తర్వాత పెళ్ళిళ్ళో కానీ యూస్ చేస్తారు కదా అలాంటి రోజు ఇది. ఇంకా ఇక్కడైతే ఇంకో ఇది, ఇది కూడా మందారం చెట్టు, ఇది వైట్ కలర్ మందారం చెట్టు. ఇంకా ఈ పెద్ద చెట్టు ఏమిటంటే చిక్కుడుకాయ చెట్టు. ఇదిగోండి ఎంత పైన పోయిందంటే ఆ పైన ఇక్కడ దాకా వెళ్ళిపోయింది ఇది చెట్టు. దీన్ని గెనుప్ చిక్కుడు అంటారు, గెనుప్ చిక్కుడు కాయి అంటారు. ఒక కాయలు మొత్తం ఉన్నాయి,
ఇలా ఇలా గెనుక్కి అంటే ఇక్కడ ఒక్కొక్క ఆకు దగ్గర ఒక్కొక్క ఆకు దగ్గర కూడాను కాయలు అనేవి ఇడుస్తాయంట. అందుకే దీన్ని గెనుపు చిక్కుడు అంటారు. ఇది ఇంత పెద్ద చెట్టు అంతా గెనుపు చిక్కుడు చెట్టు అండి. ఆ పైన అంతా పూసున్నాయి కాయలు. ఇది ఇక్కడ ఉంది చెట్టు. ఇలా ఇదిగోండి ఇక్కడ ఆకుకి ఆకుకి ఇలా కాయలు అనేవి కాస్తాయంట. ఇది మొత్తం అదే చెట్టు ఇంత పెద్దగా ఉంది చూడు. పై వరకు వెళ్ళిపోయింది. ఇదే మా ఇంటి ముందు ఉన్న అన్ని చెట్లు. ఇంకా ఇక్కడ ఇంటి ఇలా ఇలా ఇంటి పక్కనే అంటికాయ చెట్లు కూడా ఉన్నాయి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపిస్తే అంటికాయ చెట్లు. ఇదిగోండి బనానా కూడా మాగిపోయింది, పండ అయిపోయింది. ఇంకా వంబాన్ని కొయ్యాల. ఇవన్నీ అరటికాయ చెట్లు. తర్వాత ఇక్కడేమో ఒక చిన్న మామిడికాయ చెట్టు ఉంది. అంతే అండి, ఇది మా గార్డెన్. చూసారు కదా మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయి అని చెప్పేసి. సరిగా మా గార్డెన్ మొత్తం ఇదే మా గార్డెన్. చాలా బాగుంది కదా, చాలా చెట్లు ఉన్నాయి. మా గార్డెన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.